యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ క్షయ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టీబీ డే అంటే ఈ టీబీ గురించి మనకు అవగాహన కలిగించడానికి నెల్లూరు ఏసు సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ మరియు ఊపిరితిత్తుల విభాగం అధినేత్రి శ్రీమతి డాక్టర్ అరుణ గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి ఆ వ్యాధి గురించి అవగాహన కలిగిద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, క్షయ మన దేశంలో దాదాపు సంవత్సరానికి 300,000 మంది చనిపోతున్నారని లెక్కలు చెప్తున్నాయి. మరి ఇలాంటి వ్యాధి అందరికీ వస్తుంది, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారికి వస్తుంది, అలాగే పేద మధ్య తరగతి గొప్ప వాళ్ళకి అందరికీ వస్తుంది. మరి ఈ వ్యాధి గురించి ఏం చెప్తారు? క్షయ చాలా ఇది చాలా పురాతనమైన జబ్బు అండి. యాక్చువల్గా ఈజిప్ట్లో ఉన్న మమ్మీస్ని తవ్వి చూస్తే ఆ బాడీస్లో కూడా టీబీ ఫస్ట్ కనిపించాయి. అంటే ఇదేం కొత్త జబ్బు కాదు, చాలా పాతది. అందరికీ అయితే ఇమ్యూనిటీకి సంబంధించిన జబ్బు. ఇమ్యూనిటీ బాగుంటే టీబీ పేషెంట్తో ఉండి వాళ్ళతో సంవత్సరాలు గడిపినా కూడా వీళ్ళకి ఏం జబ్బు రాదు. ఆ బ్యాక్టీరియా తీసుకుంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. సో ఇమ్యూనిటీ లోపించిన వాళ్ళకి ఈ జబ్బు వస్తుంది. దానివల్లే లక్కీగా లేకపోతే అందరూ ఈ దేశంలో ఈ జబ్బు బారిన పడేవారు. సో ఎవరికి వస్తుంది? చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, షుగర్ వ్యాధిగ్రస్తులకి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళకి, పెప్టిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి, ఫుడ్ లేక స్లమ్స్లో ఉండి ఒకే రూమ్లో 10 మంది ఉంటే ఇలాంటి వాళ్ళకి టీబీ వస్తుంది. సో మామూలుగా బాగానే ఉన్న వాళ్ళకి ఏమవుదండి? దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ దిస్ జబ్బు. సో మీరు చెప్పినట్టు సంవత్సరానికి 300,000 మంది మన దేశంలో ఈ వ్యాధి వల్ల చనిపోతారు. 2022లో మన దేశంలో దాదాపు 28 లక్షల మందికి వచ్చింది ఈ జబ్బు. సో అంత కామన్గా ఉంది. సో ఇట్స్ అ వెరీ కామన్ డిసీజ్ ఇన్ అవర్ కంట్రీ. మనం ప్రపంచంలో ఉన్న టీబీ పేషెంట్లు అందరినీ ఒక లైన్లో నించో పెడితే ప్రతి 7వ వ్యక్తి భారతీయుడు అయి ఉంటాడు. సో అంత కామన్, ఇట్స్ అన్ ఎండమిక్ డిసీజ్ అన్నమాట మన దేశంలో. జనరల్గా 10 మందిలో 4 ఉంటుంది మన ఇండియన్స్ కట్టున్నారు. కాదు, 100,000కి 175 ఆ ఫిగర్ ఇప్పుడు లేటెస్ట్. సో 100,000 మందిలో 175 పీపుల్కి టీబీ ఉంటుంది. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 300 ఉండేది ఆ ఫిగర్. అది తగ్గుతూ వచ్చింది బాగా. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మంచి అవగాహన కల్పించి ఒక పెద్ద టీబీ ప్రోగ్రామ్ అనేది మన దేశంలో ఒక వార్ ఫుట్టింగ్లో జరుగుతున్నది. ఎందుకంటే మన యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా 2030 కంటే వి మస్ట్ ఎండ్ టీబీ. మన ప్రధానమంత్రి గారు 2025కే వి మస్ట్ ఎండ్ అంటారు. సో మనం ఆ టీబీ ముక్త భారత్ దిశలో మనం వెళ్తున్నాము కాబట్టి బాగా తగ్గింది. మరి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? సో అది జనరల్గా దీనిలో 2 రకాలు మీరు అడుగుతానన్నారు ఎనీవే. సో టీబీ ఊపిరితిత్తుల టీబీ, ఊపిరితిత్తులేతర టీబీ. సో లంగ్స్ టీబీ ఉన్నవాళ్ళకి అలాగే ఎక్కువ దగ్గు రావడం, గల్ల రావడం, రక్తం పడడం, జ్వరం రావడం, మనిషి క్షీణించిపోవడం, అందుకనే దానికి క్షయ అన్నారు. ఎందుకంటే హిల్వీ తగ్గిపోతారు, ఇంగ్లీష్లో కన్జంప్షన్ అంటారు, ఎందుకంటే దట్ పర్సన్ ఈజ్ కన్జ్యూమ్డ్. సో ఇవి ఊపిరితిత్తుల వ్యాధుల లక్షణాలు. ఇప్పుడు వేరే సపోజ్ మెదడుకి వచ్చింది అనుకోండి, చాలా డేంజరస్ టీబీ, టీబీ మెనింజైటిస్. మెదడు కూడా వస్తుంది, అది చాలా డేంజరస్ టీబీ. అది టీబీ మెనింజైటిస్ వచ్చినప్పుడు మనిషి స్పృహ కోల్పోవడం, లేకపోతే జ్వరం మళ్ళీ వస్తూ ఉండడము, ఆ తర్వాత కోమా, సెమీ కోమా మధ్యన ఉండడం పేషెంటు, అన్ని చేతులు కాళ్ళు పడిపోవడము, ఇవన్నీ జరగవచ్చు. అలాగే పొట్టలో టీబీ వస్తే కడుపు నొప్పి, ఒకరోజు వాంతులు బేదులు, ఇంకో రోజు మామూలుగా ఉండవు. సో ఇవన్నీ అన్ని అవయవాలకి టీబీ రావచ్చండి మన శరీరంలో, ఎక్సెప్ట్ ఫర్ హెయిర్ అండ్ నెయిల్. ఈ రెండే డిస్క్రైబ్ లేవు, మిగతా ఏ అవయవానికైనా టీబీ రావచ్చు. జనరల్గా ప్రజల్లో ఉండే ఆలోచన ఏంటంటే క్షయ అనగానే ఊపిరితిత్తులు. ఎగ్జాక్ట్లీ. పేషెంట్స్ కూడా మేము ఒక్కొక్కసారి లింఫ్ నోడ్ టీబీ, మెడల్లో గెడ్డలు వస్తాయి, టీబీ అనగానే నాకేం దగ్గు లేదండి, మీరు ఏం చెప్తున్నారండి, దగ్గు లేదు, జ్వరం లేదు, ఏం లేదంట. సో ఇది మీరు చెప్పింది కరెక్ట్, పేషెంట్స్లో అలాంటి ఫీలింగ్ ఉంది. టీబీ అంటే లంగ్ టీబీ అని. మరి ఈ వ్యాధికి నివారణ ఏంటి? సో టీబీ ఇప్పుడు చూడండి, పల్మనరీ టీబీ అంటాం, లంగ్ టీబీ, వాళ్ళు దగ్గుతున్నప్పుడు తుంపర్లు వస్తాయి. 1 ml 10^8 బ్యాసిలై ఉంటాయి, అంటే 10 కోట్ల పైన బ్యాసిలై 1 ml. అది మన దేశంలో మొత్తం బ్యాసిలై మయమే ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది పేషెంట్స్ చెప్తున్నాం కదా. సో అందరూ పీల్చేస్తూ ఉంటారు. నివారణ ఏమంటే, ఆ టీబీ పాజిటివ్ టీబీ ఉన్నవాళ్ళు, స్పూటం పాజిటివ్ టీబీ ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే కరెక్ట్. సో అది మన అందుకనే గవర్నమెంట్ ఎక్కడ పెడితే, మీరు చూడండి యాడ్స్ టీవీలో ఎక్కడ పెడితే అక్కడ, 3 వారాల కంటే ఎక్కువ, 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉందా, రండి మా దగ్గరికి గల్ల పరీక్ష చేయండి, అది వాళ్ళు చెప్పేది.
సో ట్రీటింగ్ స్పూటమ్ పాజిటివ్ పేషెంట్ ఈజ్ ప్రివెంటింగ్ ద డిసీజ్. ఇంకా కూడా హెచ్ఐవి వాళ్ళు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి అని డయాగ్నోస్ అవ్వగానే ముందు వాళ్ళకి దగ్గు లేకపోయినా వాళ్ళకి ఒక ఎక్స్రే గల్ల పరీక్ష చేయమంటారు, చెయ్యండి మీరు అని. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ అన్కంట్రోల్గా ఉండి ఒక 2 రోజులు దగ్గు అయినా కూడా ముందు గల్ల పరీక్ష ఇవ్వండి అంటారు. సో ఇలాంటి వాళ్ళని పట్టుకొని ముందే మనం హోల్డ్ చేయడం అన్నమాట. ఈ ఎక్స్ట్రా పల్మరీ టీబీ అన్న చూడండి, అంటే లంగ్ నోట్స్ మెదడు అవి ఇన్ఫెక్షన్ రాదండి, వాళ్ళ నుంచి ఎవరికి రాదు. ఓకే ఓకే. ఓన్లీ లంగ్స్లో ఉండి దగ్గుతున్నప్పుడు తుంపర్లు వచ్చే వాళ్ళ నుంచే వస్తుంది, అలా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవుతుంది. మరి దీని మీద అవగాహన ఎలా? సో ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ అండి. 1962 నుంచి నేషనల్ టీబీ ప్రోగ్రామ్ అని ఉంది మన దేశంలో. అయితే మందులు సరిగా లేవు ఆ రోజుల్లో. సో అది వరుసగా ఏమైంది, ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు జనాలకి, బట్ 1993 వచ్చేటప్పటికి ఈ ఎక్కువ మంది ఉండి రెసిస్టెంట్ టీబీ అనేది వచ్చేసింది. అంటే మందులకు కూడా లొంగని టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, అది చాలా డేంజరస్. అది కూడా ఎక్కువైపోయింది 1993. అప్పుడు అర్థమైంది, అరే ఇది చాలా గ్లోబల్ ఎమర్జెన్సీ, ఇది మనకే కాదు బంగ్లాదేశ్ పక్కన దేశాలన్నీ. వెస్ట్లో కొంచెం తక్కువ బికాస్ ఫుడ్ ఎయిర్ మంచిది, బట్ అదర్వైజ్ ఇది అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్లీ అబ్జర్వ్ థెరపీ షార్ట్ కోర్స్ డాట్స్ అన్నది పెట్టారు. అంటే ఇప్పుడు టీబీ పేషెంట్ డయాగ్నోజ్ అవగానే ఆయనకి ఫ్రీగానే మందులు ఇస్తారు. 6 నెలలు వాడాలి టీబీకి మందులు, అది కూడా గవర్నమెంట్ ఫ్రీ. ఎవరు బయట ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ దగ్గర తీసుకోవద్దు, ఇక్కడే తినండి అంటారు. ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా మేము వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసాం, టీబీ పేషెంట్ దయచేసి మా దగ్గరికి పంపండి, మిగతా వాళ్ళని మీరు చూసుకోండి. బట్ టీబీ ఇట్ ఈస్ అ నేషనల్, ఎందుకంటే ఆయన బస్సులో తగ్గాడంటే ఎంతమందో తీసుకుంటారు. ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లం అది, అది ఒక్క వ్యక్తి నుంచి ఒకరికి వచ్చేది కాదు హెచ్ఐవి లాగా. సో ఇది ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. అందుకని చెప్పేప్పుడు వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు. మన నెల్లూరులో అయితే బ్రహ్మాండంగా సహకరిస్తారు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్. మేము గల్ల వాళ్ళు వాళ్ళ క్లినిక్లో టీబీ పేషెంట్ ఉండగానే పంపించేస్తారు మా దగ్గరికి గవర్నమెంట్కి, వద్దా మా అక్కడికి వెళ్ళిపోయి చూసుకో అని. సో ఆ ట్రీట్మెంట్ కూడా అక్కడే తీసుకొని మనకి మంచి, నెల్లూరు ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ అండి. ఫర్ మనకి దాదాపు 45 మంది పల్మనాలజిస్ట్ ఉన్నారు మాలాగా, ఊపిరితిత్తుల డాక్టర్లు, వాళ్ళైతే అసలు చూడరు టీవీ కేసులు, మనకే పంపించేస్తారు. సో ఇలాగ మాట. సో ఆ అవగాహన మనం అందరి మీటింగులు పెట్టి ఇలా చెయ్యాలి అని. మీ ఎవరినా చుట్టా ఎవరికైనా 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉందా, వెయిట్ తగ్గిపోతున్నారా, నెల నుంచి జ్వరం తగ్గకుండా ఉందా, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి గల్లివ్వండి. సో ఇది స్లోగన్ లాగా అయిపోయింది. సో మనకి బాగుందండి, పేషెంట్స్ దెమ్సెల్స్ వచ్చేస్తున్నారు మాకు ఇలా చెప్పారండి ఎవరు, మేము టీబీ టెస్ట్ చేయండి అని. టీబీ లేదన్నా వాళ్ళు వింటాను, లేదు ఎక్స్రే తీసి, లేదు మాకు గల్ల పరీక్ష కూడా చేయండి, అట్లా అయిపోయింది. మరి మీరు అన్నట్టుగా ప్రభుత్వమే ఈ క్షయ వ్యాధి గ్రస్తుల్ని ట్రీట్ చేస్తుంది, దానికి సంబంధించిన వైద్యం ఎలా, ఖర్చుతో కూడిందా? చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని చెప్పానే, దానికి 6 నెలలకి దాదాపు 25 లక్షలు ఒక పేషెంట్ మీద ఇస్తున్నది గవర్నమెంట్. బెడాక్విలిన్ అని ఒక మందు ఉంటుంది, అది 6 నెలలకి 18 లక్షలు అవుతుంది ఒక పేషెంట్కి, దాంతో ఇంకొక 4 అన్నీ కలిపి ఒక పేషెంట్ మీద 25 లక్షలు 6 నెలలకి ఖర్చు పెడుతున్నది గవర్నమెంట్. ఎందుకంటే వి వాంట్ టు ఎలిమినేట్ టీబీ, ఇది ఉండొద్దు 20-25 కంతా అంత మనీ స్పెండ్ అవుతుంది. చాలా కాస్ట్లీ జబ్బే, చాలా చాలా జనరల్ చూడడానికి టీబీ అంటారే కానీ అది అదే ప్రైవేట్గా పర్సనల్గా మనం చూపించుకోవాలంటే ఇంత బేర్ చేయాల్సిందేనా? లేదు, మామూలు టీబీకి అయితే మీకు టోటల్గా 10,000 వరకు అవుతుంది బయట. మామూలు నాట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, మామూలు అన్ని మందులకి లొంగి పనిచే అలాంటిది 10,000 వరకు అవుతుంది. ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయితే మాత్రం అంత అవుతుంది. మరి ఈ టీబీకి మనం ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకునేదాన్ని ఉందా? అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా మన చుట్టుపక్కల దగ్గుతూ ఉంటే వెంటనే వాళ్ళకి మనం మోటివేట్ చేయాలి, మీరు వెళ్ళి టెస్ట్ చేసుకోండి ఫస్ట్ అండ్ టెస్ట్ చేసుకోండి, వాళ్ళకు ఉంటే ఇంకా మరి వీళ్ళు జాగ్రత్త పడాలి. అలాగే ఇప్పుడు ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లు, పాప క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ అన్నీ తీసుకుంటుంటారు, హెచ్ఐవి పేషెంట్లు, షుగర్ ఎక్కువ కంట్రోల్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. సో ఇది ఇలాంటి వ్యక్తులు చుట్టుపక్కల ఉంటే వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. సో అలాంటి లక్షణాలు ఎవరైనా ఉన్నాయా వీళ్ళకి, ఉంటే గబాన వెళ్ళి గల్ల పరీక్ష ఎక్స్రే ఫస్ట్ చేసేసుకోవాలి. మరి ఇది మనకి భారతదేశంలో మనం ఈ దీని మీద ట్రీట్మెంట్ ప్రారంభించిన తర్వాత తగ్గుముఖం పట్టిందంటారా? చాలా చాలా, అదే చెప్పాను కదా, మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు 100-400 మందికి ఉండేది టీవీ, ఇవాళ 175కి వచ్చింది. ఇంకా కూడా తగ్గుతున్నదండి, ఇప్పుడు కూడా ఇంకా తక్కువ ఉంటుంది లేటెస్ట్ ఫిగర్. సో ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగా ఉంది. మరి దీనికి మందులు వాడే 6 నెలల్లో
ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదండి, ఇది యాక్చువల్గా ఫుడ్ సరిగ్గా లేని వాళ్ళకి వచ్చే జబ్బు. ఇప్పుడు ఇంకొకటి ఇందాక చెప్పడం మర్చిపోయిన ఆల్కహాలిక్స్, ఆ గ్రూప్లో వీళ్ళని కూడా చేర్చొచ్చు. షుగర్ మందు తాగి తాగి వాళ్ళు ఫుడ్ తినరు, వాళ్ళకి కూడా వస్తుంది టీవీ. సో కాబట్టి అది దీనికి మంచి ఫుడ్ అవసరం. సో రోజు ఎగ్ మిల్క్, ఫ్రూట్స్, జ్యూసులు. షుగర్ ఉంటే మరి ఆ ఫ్రూట్స్ అవి ఉండవు, ఆ జ్యూసులో ఉండవు. తప్పితే మిల్క్ అవన్నీ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. టీవీకి ఎటువంటి పచ్యం ఉండదు. అది ఇది ఏమన్నా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా ఫుడ్? మామూలుగా కూడా చేస్తున్నదండి, అది కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎండిఆర్ టీబీ అంటారు, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, వాళ్ళకైతే నెలకి 10 అన్నీ ఒక 3-4 కేజీలు రైసు, పప్పు, నూనె అవి కూడా ఇస్తుంది. పేదలైతే ఇస్తారు, పేదలైతే ఇస్తా. ఎందుకంటే వాళ్ళేమంట పాపం, మేము కూడా ఒకసారి చిత్తూరులో ఒక విలేజ్లో పోయేటప్పటికీ మందులు మింగతడం లేదు. ఒక లేడీ పాప ఒక్కతే ఉంది ఒక పాకలో. ఏమ్మా అంటే, చూడండి అమ్మా మీ మాత్రల సైజు చూడండి, నేను తింటుంది, నాకు తినడానికి అన్నం లేదు, నేను అవి తింటే ఏమైతే పప్పు కన్నీళ్ళు పెట్టుకుని భలే మాకు కూడా భలే బాధేసింది. తర్వాత గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ కూడా, సో ఫుడ్ తిని చక్కగా మందులు వేసుకోవాలి అట్లా. సో ఇప్పుడు అది ఉందండి ఆ ప్రోగ్రామ్, నిక్షయ పోషణ్ ఆ యోజన అంటారు దాన్ని, నిక్షయ పోషణ్ యోజన. మరి ఇప్పుడు మన నెల్లూరుకి ఎత్తుకుంటే టీబీ హాస్పిటల్ అని ఒక ల్యాండ్ మార్క్ అప్పట్లో. అవును, ఊరికి చివరి ఉండేది. అవును, మరి ఈరోజు అది ఊరి నడిమధ్య అయిపోయింది. అవును, ఇప్పుడు అది ఎక్కడ ఉంది, దాంట్లో ఎలా ఉంది రోగుల పరిస్థితి? ఇప్పుడు ఏమైందంటే అది డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీస్ అయిపోయింది. సో డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ గారు ఉన్నారు, డాక్టర్ ఖాదర్వల్లి, ఆయన చూస్తున్నాడు. కానీ అడ్మిషన్ అంతా మనం చేస్తాం. ఒకప్పుడు అక్కడే అడ్మిషన్లు, అక్కడే డాక్టర్లు అంతా. ఈ పల్మనాలజీ విభాగం లేదు, అసలు హాస్పిటలే లేదు కదా. ఏసీఆర్ 2014లో వచ్చింది హాస్పిటల్, ఇప్పుడు కాలేజ్ కూడా వచ్చింది వచ్చింది. సో ఈ లాస్ట్ 10 ఏళ్లలో మెల్లిగా అంతా అక్కడి నుంచి పేషెంట్స్ అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో అక్కడంతా ఇవి చూస్తారు, ఈ ఏమంటారు మన వర్కర్స్, ఏ అంగన్వాడీస్ వాళ్ళు, వాళ్ళ ఇది, తర్వాత హౌ ప్రోగ్రామ్ ఇస్ రన్నింగ్, అదంతా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చూస్తున్నారు. ఫండ్స్ అంతా అక్కడికి వస్తాయి. సో వాళ్ళు అది చేస్తారు, పేషెంట్స్ని మేము చూస్తాం. మరి ఇన్ పేషెంట్గా చేరాల్సిన అవసరం ఉంటుందా టీబీ వాళ్ళకి? ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎక్కువ రక్తం దగ్గుతుంటే ఇలాగ రక్తం పడిపోతూ ఉంటుంది. వాళ్ళు మరి ఇండ్లలో ఉండకూడదు, వాళ్ళకి చేర్చేసి మేము దగ్గరుండి దానికి సరిపడ మందులు ఇచ్చి వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి మేము చూస్తాం. అలాగే కొంతమందికి టీబీ నీరు చేరుతుంది లంగ్స్లో, దానికి నీడిలేసి మనం తీయాలి, అవన్నీ మేము చూస్తాం. ఒక్కొక్కసారి గాలి చేరిపోతుంది ఊపిరితిత్తులో, న్యూమోథోరాక్స్ అంటారు, దానికి గొట్టం వేస్తాం, తీస్తాం. సో ఇవన్నీ ప్రొసీజర్స్ మేము చేస్తాం. ఉండాలి. ఈ టీబీ రావడానికి కారణాలు ఏమైనా ఉంటాయా? అంతే, ఇలాంటి పేషెంట్ నుంచి ఎక్స్పోజ్ అవ్వడం, వీళ్ళకి ఇమ్యూనిటీ లోపించడం. ఇమ్యూనిటీ లోపించకుండా బాగుంటే వీళ్ళకి ఏమవుదు, ఆ పేషెంట్కి ఎక్స్పోజ్ అయినా వీళ్ళు బాగానే ఉంటారు. బట్ వీళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటే వచ్చేస్తుంది. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ ప్రపంచ క్షయ దినోత్సవ సందర్భంగా ఎలాంటి అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారంటారు? సో మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక థర్డ్ వరల్డ్ డిసీజ్ అండి, మనలాంటి కంట్రీస్లోనే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడు మీరు అమెరికా కానీ, యూకే, ఆస్ట్రేలియా తక్కువ అండి, ఎందుకంటే ఎయిర్ ఈజ్ క్లీన్. తర్వాత అక్కడ కూడా మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళే ఉంటే వాళ్ళకే ఉంటుంది ఎక్కువ. ఏంటి మనకంత హక్కులు? ఎందుకంటే ఈ క్లైమేట్, ఈ వెదరు మనం చిన్నప్పటి నుంచి తీసేసుకోవడం వల్ల, మనం ఇంత పిల్లలప్పటి నుంచి మనం బస్సుల్లో ట్రైన్లో తిరుగుతున్నప్పుడు తీసుకుంటాం క్రిములు, కానీ మనకు జబ్బు ఉండదు, అది క్యారీ చేసుకుంటూ అలాగే విల్ కంటిన్యూ, ఏమవ్వదు. సో 100లో 10 మందికే టీబీ వస్తుంది. అలాగే ఇన్ని క్రిములు తీసుకున్న వాళ్ళలో కూడా 90 మందికి ఏమవుతుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ, ఇప్పుడు మన శ్రీనివాస రామానుజన్ అంటారు, ఆయన పెద్ద మ్యాథమెటిషియన్, ఆయనకి అక్కడ పాపం టీబీ వచ్చేసి ఇండియా వచ్చేసారు ఆ రోజుల్లో 1920 ఆ టైం లేదు, ట్రీట్మెంట్ లేదు, ఇంకా అక్కడ వాళ్ళకి అది వాళ్ళకి తెలియదు, పంపించేసినారు, వచ్చేసి పాప ఇక్కడ ఇదైపోయినాడు. సో అలాగా ఈ వ్యాధి ఆ వెస్ట్లో తక్కువ అండి, కానీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇలాగ దానివల్ల రిస్క్ లేదు వాళ్ళకి. మనకి ఎలా ఉంది, ఎప్పుడు ఎండమిక్ కాదు వాళ్ళకి, బట్ స్టిల్ వాళ్ళు కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్ ఇవన్నీ ఎక్కువ టీవీ, శ్రీలంక, పాకిస్తాన్ మన ఏరియాకి చెంది వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు రన్ చేస్తున్నారు. తర్వాత యుఎస్, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనే పెద్ద కంట్రీ ఉండేది మీకు తెలుసు, సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఆ తర్వాత విరిగిపోయి రష్యా, రకరకాల యుక్రెయిన్ కంట్రీస్ అన్నీ వచ్చేసాయి. ఆ కంట్రీస్లో కూడా పేదరికం వల్ల కొన్ని కంట్రీస్లో ఉంది ఇలాంటి టీవీ ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే పేదరికానికి టీవీకి సంబంధం ఉంది, ఫుడ్ లేకపోవడం, అదేమి ఇమ్యూనిటీ లేక ఫుడ్ లేకపోవడం, ఒకే రూమ్లో కంజెస్టెడ్గా 10 మంది ఉండడం,
ఒక ఆయన తగ్గితే మరి అందరు తీసుకోవాలి. కొంతమందికి ఆల్కహాల్ తీసుకోవడం, వరుసకు తిండి లేకపోవడం, ఈ కారణాల వల్ల వస్తుందన్నమాట. ఈ ప్రపంచ క్షయ దినోత్సవం మోటో ఏమన్నా ఉందా? ఉందండి, ఎస్ వి కెన్ ఎండ్ టీబీ, అది మన మోటో. సో మనకి వాళ్ళు ధైర్యం కల్పిస్తున్నారు, మనం ఈ వ్యాధిని, మనం స్మాల్ పాక్స్ ఎండ్ చేసాం. మనం ఒకప్పుడు ఆ మసూచి ఎంత డేంజర్ ఉండే, పోలియో కూడా దాదాపు చుక్కలు వేసి ఇప్పుడు ఏ పిల్లలకి పోలియో చూడడం మనం ఆల్మోస్ట్. అలాగే ఇది కూడా ఎస్ వి కెన్ ఎండ్ టీబీ, అది ఇయర్ మోటో. ధైర్యం మనకి ఎలాగోలా ఫినిష్ చేద్దాం, ధైర్యం కల్పించడం, ధైర్యం కల్పించడం అది. మరి మీరు డాక్టర్గా క్షయ పేషెంట్స్కి ఏంటి మీరు ఇచ్చే సందేశం కావచ్చు, చెప్తాను? ఎగ్జాక్ట్లీ, సో మీరు బాగా అవుతారు ఫస్ట్ వాళ్ళకి ఆ ధైర్యం కల్పించాలి. ఎందుకంటే చాలాసార్లు టీబీ అనగానే కళ్ళని నీళ్ళు పెట్టుకుంటారు, మేము చూస్తాం. చదువు లేని వాళ్ళు వాళ్ళు పెద్ద పట్టించుకోరు, పాప వాళ్ళకి అర్థం కాదు, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ కొంచెం చదువు ఉన్నవాళ్ళు వాళ్ళు కళ్ళని నీళ్ళు పెట్టేసుకొని ఇది ఎట్లాగా, దీని ఫ్యూచర్ ఉందా లేదా. ఒకసారి ఒక అమ్మాయిని చూశాను, రేపు పెళ్ళి, ఇవాళ టీబీ అని డయాగ్నోజ్ అయింది, పాప ముస్లిం అమ్మాయి, వాళ్ళు పాప ఏడ్చి ఏడ్చి గొడవ పెట్టారు పేరెంట్స్. ఎలా మేము వాళ్ళకి ఏం చెప్తాము, మ్యారేజ్ పోస్ట్పోన్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, వద్దని చెప్పాను నేను. ఎందుకంటే అంత ఇది కదా, ఆ అమ్మాయికి ఎక్స్ట్రా పల్మరీ లంగ్స్లో లేదు, సో అంటువ్యాధి కాదు, మాత్రలు జాగ్రత్తగా వేసుకోండి అది చెప్పాను. సో ఇలా దేర్ ఆర్ సెవెరల్ ఇష్యూస్ ఈ టీవీలో. సో ద ఫస్ట్ ధైర్యం బాగవుతుంది, నెక్స్ట్ పక్క వాళ్ళకి రాకుండా చూసుకోండి. సో మీరు ఒక 21 డేస్, 3 వీక్స్ వేరే రూమ్లో ఉండండి, బాగా తినండి, ఏ పచ్చయాలు ఉండవు, వాళ్ళే వాళ్ళకి వాళ్ళే పచ్చయాలు ఇచ్చేసుకుంటారు. మజ్జిగ వద్దు, దగ్గు వస్తుంది, ఫ్రూట్స్ వద్దు, అవే తినాలి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏదైనా తీసుకోవాలి. సో ఆ ధైర్యం ఇవ్వాలి, 6 నెలలు మింగాలి, అదే పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి పదే పదే చెప్పాలి, బీపీ షుగర్ అదేం కాదు, అదే చెప్తాను నేను. సో 20 రోజుల్లో మీరు బాగా అయిపోతారు ఫస్ట్ అది చెప్పాలి వాళ్ళకి. మీకు 20 రోజుల నుంచి మీకు ఏ లక్షణం ఉండదు, బాగుంటుంది, బట్ దయచేసి ఆపొద్దు, 6 నెలలు తినండి. సో అది ఒకటి వాళ్ళకి చెప్పాలి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి టీబీ మందులకి, ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, విపరీతమైన నవ్వులు, తర్వాత వాంతులు, కేళ్ల నొప్పులు, కళ్ళు మసకపోవడం, అవన్నీ ముందే చెప్తాం వాళ్ళకి. ఇవి రావచ్చు, ఎక్కడికి వెళ్ళొద్దు, మా దగ్గరికే రండి, మేమే ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఇద్దరు కొంతమంది ఏం చేస్తారు, రియాక్షన్స్ రాగానే ఆపేస్తారు అది. అంటే జనరల్గా టీబీ పేషెంట్స్ మీరు అన్నారు గళ్ళ వస్తుంటుంది, దగ్గుతుంటే వస్తుంది, ఆ గళ్ళ పడ్డప్పుడు అందులో ఉండే క్రిములు ఉంటాయి, ఆ క్రిములు పక్క వారికి వచ్చే అంటే వ్యాపించే అవకాశం ఉందా, లేదా అలాగే చనిపోతాయా? యాక్చువల్గా సూర్యరశ్మి తగిలితే అవి చచ్చిపోతాయి, హీలియోసైడల్ ఎఫెక్ట్ ఉంది వాటికి. కానీ మళ్ళీ ఊడ్చారు అనుకోండి, అవి గాల్లోకి లేస్తాయి. సో అందుకనే టీబీ వార్డ్స్లో ఊడ్చేటప్పుడు ఎవరో ఆ పక్కన కూడా వెళ్ళం, ఎందుకంటే గాల్లోకి లేస్తాయి. 72 గంటలు ఉంటాయి గాల్లో. ఏసీ రూమ్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అందుకనే టీబీ వార్డ్స్లో ఎప్పుడు ఏసీలు పెట్టుకోం. ఎంత వేడైనా అలా విండోస్ అన్ని బార్లా తెచ్చుకొని క్రాస్ వెంటిలేషన్, అక్కడో విండో ఇక్కడో విండో అలా ఉంటాయి. మీరు ఒకసారి టీవీ వాడ్స్ ఎప్పుడైనా చూడండి. సో బ్రైట్ సన్లైట్ రావాలి, ఏసీలు ఇలా చల్లటి వాతావరణంలో అలాగా 72 నుంచి 96 అవర్స్ వరకు అలా గాల్లో తేలుతుంటాయి. సో ఎవరైనా పిలిస్తే ఆ రిస్క్ ఉంది, ప్రమాదం ఉంది అది. సో ఊయకూడదు యాక్చువల్గా, మరి మన దేశంలో అది చాలా కామన్ అయిపోయింది, బట్ స్టిల్ ఊయొద్దు అనే మనం చెప్తాం. మీరు ట్రీట్మెంట్ చేస్తూ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదేనండి, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మేమందరం కూడా N95, మన కోవిడ్ అప్పుడు పెట్టుకున్నాం చూడండి, N95 మాస్క్, అవే పెట్టుకుంటాం వార్డ్స్లో కంటిన్యూస్గా, సెక్యూర్, ఎందుకంటే అవి సెక్యూర్. తర్వాత మంచి ఫుడ్ అది మేము కూడా బాగా తీసుకోవాలి. నేను మా స్టూడెంట్స్, MD స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు, వాళ్ళు అలా పనులు చేస్తూనే ఉంటారు, 2 వరకు 3 వరకు వెళ్ళకపోకండి అని తిడుతుంటాను. మీరు 12 అంతా ఏదో తినేసి మళ్ళీ పని చేసుకోండి, అది పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవద్దు అది చాలా మన. ఎందుకంటే ఒక్కొక్కసారి దీనిలో మనం ఫ్లోలో మరి వెళ్ళిపోతాం, పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఇచ్చేసి అలా చెయ్యొద్దు, బాగా తినండి, తిని ఉండండి, రోజు ఎగ్ మిల్క్ తీసుకోవాలి, ఇన్ని అవర్స్ పడుకోవాలి, అది నేను చెప్తూనే ఉంటాను నా కింద పనిచేస్తున్నాను. తీసుకోవాల్సింది ఎందుకంటే అంతే అది. మరి ఈరోజు ముఖ్యంగా ఈ టీబీ దినోత్సవం సందర్భంగా మీకు మంచి అవగాహన కలిగించారు మన డాక్టర్ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు.